సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రిషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు వాట్సాప్లో లో ఒక కొత్త సీక్రెట్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను సో ముందుగా అసలు ఈ ట్రిక్ ఏంటి అనేది చెప్తాను సో ఈ ట్రిక్ ద్వారా మనకి యూజ్ ఏంటి అంటే మనం ఎక్కడైనా సరే పబ్లిక్ లో ఉన్నప్పుడు వాట్సాప్లో లో చాట్ చేసేటప్పుడు ఏంటంటే పక్క వాళ్ళకి చాట్ అనేది కనిపించకుండా ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో ఏంటి ఆ ట్రిక్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేస్తుండే పొద్దు ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నేను ఒక థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చేసి ఈ ట్రిక్ అనేది చేయడానికి మనకు ఒక అప్లికేషన్ అనేది కావాలి కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చాను మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సో యాప్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు సింపుల్ గా యాప్ అనేది ఓపెన్ చేద్దాం సో యాప్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది యాప్ నేమ్ వచ్చేసి మొబైల్ కార్టన్ సో యాప్ లో మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మొబైల్ కార్టన్ ఉంది కదా సో దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో యాక్టివేట్ చేసేటప్పుడు మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది సో పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి అండ్ మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఐకాన్ అనేది వస్తుంది పైన సో దాని తర్వాత మీరు ఇక్కడ కింద చూసుకుంటే మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి సో అలా ఇక్కడ గా ఓపెన్ ఇన్ వాట్సాప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ ఇచ్చేసి మీరు వాట్సాప్ అంటే ఎవరిదైనా సరే నెంబర్ అనేది సేవ్ చేసుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళతో చాట్ అనేది కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఒక డిసప్పాయింట్ విషయం ఏంటంటే ఈ యాప్ లో యాడ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి సో డైరెక్ట్ డెమోనే చూస్తాను అసలు ఈ యాప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది సో ఇక్కడ నేను వాట్సాప్ లో ఒక అనేది ఓపెన్ చేస్తాను ఇప్పుడు సో ఇప్పుడు వాట్సాప్ నేను ఒక చార్ట్ అనేది ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఎవరికి కూడా మీ చార్ట్ కనిపించకూడదు అని మీరు అనుకుంటే మీరు ఇక్కడ ఏం లేదు ఈ బటన్ పైన ప్రెస్ చేయండి సో ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా కటన్ రూపంలో వస్తుంది సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు విధంగా మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు విధంగా మెసేజ్ టైప్ చేసే వరకు కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం నేనైతే డిఫాల్ట్ గా వాల్పేపర్ అనేది సెట్ చేశాను ఇక్కడ అండ్ మీరు ఇంకా మార్చుకోవాలనుకుంటే వాల్పేపర్స్ అనేటి కూడా మార్చుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ పైన క్లిక్ ఇస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు కెమెరా నుంచి అయినా ఫోటో తీసుకోవచ్చు లేదంటే గ్యాలరీ నుంచి అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు సో గ్యాలరీ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను పిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూస్తాను సో ఇక్కడ నేను వేరే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసాను సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం లేదు క్రాప్ చేసుకోవాలనుకుంటే మీరు క్రాప్ చేసుకోండి నేను ఒరిజినల్ సైజ్ అలాగే ఉంచేస్తాను సో నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి సో నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తే మనకు అప్లై అనేది అయిపోతుంది సో అప్లై అయిన తర్వాత మనకు యాడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ యాప్ లో మనకు ఖచ్చితంగా యాడ్స్ అయితే వస్తాయి మీరు యాడ్ ఫ్రీ కావాలనుకుంటే బై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు నేను ఏదైతే అడ్జస్ట్ చేశానో అది ఇప్పుడు వచ్చేసింది ఇక్కడ అండ్ ఇప్పుడు నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను సో వాట్సాప్ అనే కాదు మనకి ఎందులో అయినా సరే ఇది అప్లై అనేది అవుతుంది అనమాట సో ఇది మొబైల్ కటన్ లాగా పనిచేస్తుంది మనకి అండ్ ఇక్కడ ఒపాసిటీ అనేది తక్కువ ఉంది సో అలా కాకుండా మీరు ఫుల్ ఒపాసిటీ పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా కూడా తక్కువ పెట్టుకోవచ్చు సో దానికోసం ఏమి లేదు సేమ్ సెట్టింగ్స్ ఐకన్ పైన క్లిక్ ఇచ్చేస్తే మీకు విధంగా వస్తుంది అండ్ ఇక్కడ ఒక బార్ కనిపిస్తుంది చూసారా సో దీన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు సో ఫుల్గా పెట్టేస్తే మనకు ఏం కూడా కనిపించదు అనమాట ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఫుల్గా అయిపోతుంది అండ్ ఇలా కాకుండా మనము లైట్గా కూడా పెట్టుకోవచ్చు సో సేమ్ సెట్టింగ్స్ ఐకాన్ పైన క్లిక్ ఇస్తే మనకు అది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మీరు కావాలంటే తక్కువ పెట్టేసుకుంటే విధంగా తక్కువ అయిపోతుంది అండ్ అలాగే ఇంకా మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాప్స్ అనేటివి కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో చూడవచ్చు విధంగా యాప్స్ అనేటివి కూడా ఓపెన్ అవుతాయి అండ్ డైరెక్ట్గా మీరు ఏదైతే యాప్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ యాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అండ్ ఇక్కడ మనకు స్నో ఎఫెక్ట్ అనేది కూడా ఒకటి ఉంది సో స్నోఫాల్ అని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్నోఫాల్ అనేది అవుతుంది అండ్ ఇది కూడా మనకు ఆప్షన్ ఉంది అండ్ డైరెక్ట్గా మనకి ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్ వస్తుంది సో కీబోర్డ్ పైన మీరు క్లిక్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే కాంటాక్ట్ అనేది సేవ్ చేసుకోకుండా వాట్సాప్లో ఓతారు అనేది చార్ట్ చేసుకోవాలనుకుంటే కూడా చార్ట్ చేసుకోవచ్చు సో ఇది కూడా డైరెక్ట్గా ఉంది మనకి ఇక్కడ అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకు గో యాడ్ ఫ్రీ అని చెప్పేసి చూసారా సో దీనిపైన క్లిక్ ఇచ్చేసి మీరు బై చేస్తే మీకు యాడ్ అనేది రాదు ఇంకా సో మీరు మనీ అనేది పే చేస్తే మీకు యాడ్ అనేది కూడా రాకుండా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న ట్రిక్ సో ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నెస్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో టార్గెట్ గుర్తుంది కదా సో థౌసండ్ లైక్ స్టార్ట్ డిటెన్స్ సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియో ఎలా కింద కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడి హావ్ నైస్ డే బై జై హింద్